రాష్ట్ర ఉద్యోగులకు దసరా కానుగ్గా డిఏ ఇస్తానని మొన్ననే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అసలు ఆ ఫైలే కదలట్లేదు, అది మూవ్ కావట్లేదు, ఇవ్వట్లేదు, దసరాకి అసలు కానుకే లేదు, దసరాకి సంబంధించి వాళ్ళ డిఏ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏడిపే ఇవ్వలేదు అని చెప్తూ, అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆ డిఏలు బకాయి ఉన్న విషయాన్ని పక్కన పెట్టేసి నాటకాలు ఆడినటువంటి జ్యోతి ఇప్పుడు తాజాగా డిఏ ఇస్తంటే దానికి చిత్ర విచిత్రం, ఎట్టకేల ఒక డిఏ, ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందంటే ఆ నీచం అనేది తమ నానా జీర్ణించుకున్నటువంటి పత్రిక అది. ఇక్కడ తాజాగా 2022 జులై 1 నుంచి 3.64% డిఏ వర్తింప చేస్తూ ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మరో 2 హామీలు నెరవేర్చారు. దసరా పండగకి 3.64% డిఏని విడుదల చేయడంతో పాటు రాష్ట్ర విభజన నాటి ప్రభుత్వ శాఖలో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75% నుంచి 26.39% పెంచిన కరువు బత్యాన్ని 2022 జులై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు బత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డిఎన్ నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 2022 జులై 1 నుంచి ఏడాది అక్టోబర్ 31 వరకు ఉన్న బకాయిలు 3 దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయబోతున్నట్టు చెప్పారు. సిపిఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10% ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90% 3 దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూలై అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు రివైజ్డ్ పే స్కేల్ 2022 కింద రెగ్యులర్గా జీతాలు అందుకుంటున్న వాళ్ళు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలను బోధనా బోధనేతర సిబ్బంది, యూనివర్సిటీలో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఇడిఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. అసలు సీన్ ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు సీన్ అని డబ్బులు రిలీజ్ చేశామని ఇక్కడ చెప్తున్నారు. ఆర్డర్స్ రిలీజ్ చేశారు, వాళ్ళ చేతికి డబ్బులు రావు, వాళ్ళ అకౌంట్లో ఆ పాయింట్లలో జమ అవుతుంటాయి. ఏంటది, నవంబర్ 1 నుంచి డిఏ అమలవుతుంది. బకాయిలు 3 విడతలుగా జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులరైజేషన్ ఓకే, జీపీఎఫ్ ఖాతాలు వేస్తే వాళ్ళకే మురుగుతుంది అక్కడ. దీన్ని బట్టి నోటి దగ్గరికి ముద్ద పెట్టి లాక్కోవడం అన్నమాట. అసలు రాయాల్సిన వార్త అది.